మేడే వేడుకలను నెల్లూరు జిల్లా మరిపాడులో ఘనంగా నిర్వహించారు. సిపిఐ రైతు సంఘం మండల కార్యదర్శి గంగినేని నారాయణ సిపిఐ నాయకులతో కలిసి జెండాను ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మిగులు భూములను గుర్తించి భూపోరాటం చేసి భూమి లేని నిరుపేదలకు అందించేందుకు సిద్దమైనట్లు తెలిపారు. భూస్వాములు ఆధీనంలో ఉన్న 100 ఎకరాల భూములను నిరుపేదలకు పంచి పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. భూములు లేని నిరుపేదల తరపున పోరాటం చేసి సిపిఐ తరపున భూ పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ రైతు సంఘం మండల కార్యదర్శిని ఈ సందర్భంగా మేడే రైతు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మేడే జరుపుతున్నాము. ఈ మేడే సందర్భంగా మేము ఈ మండలంలో మిగులు భూములు గుర్తించి పేదలకి సెంటు భూములు లేని వాళ్ళకి దున్నేవాడికి భూ పోరాటం పెట్టడానికి మేము ఇప్పటి నుంచే ఈ మేడే సందర్భంగా మేము హామీ ఇస్తున్నాము. దీనికి ప్రమాణం కూడా చేస్తున్నాము. ఇంకా ఒక 10-15 రోజుల్లో పొలాలు గుర్తించి భూపారణం చేసేదానికి మేము సిద్దమవుతున్నాం. కాబట్టి ఎర్రజెండా కింద పేదలు పనిచేస్తారని ఆశిస్తూ కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 555 సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.